బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ అధికారులపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫైర్ అయ్యారు. అవినీతిని అరికట్టే వాళ్లే లంచాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. కొందరు ఏసీబీ అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారన్నారు. అధికారుల పనితీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. నిజాయితీ పరులైన అధికారులను అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ కానిస్టేబుల్ను పంపి డబ్బులు పెట్టించడం దారుణమన్నారు. ఘటనకు కారకులైన వారందరిపైన కేసులు నమోదు చేయాలని హోమ్ మినిస్టర్కు ఫిర్యాదు చేశారు. ఇక డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదుతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ రవీంద్రనాథ్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన మీద విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు చేసిన అన్యాయం మీద నిన్న వెంటనే నేను ఫోన్లో మాట్లాడాను. ఏసీబీ డైరెక్టర్ గారితో లెటర్ కూడా పంపించాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంచె చేను మీటమే కాకుండా విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు, ఏసీబీ డిఎస్పీ, సిఐ కానిస్టేబుల్ అందరూ కూడా దారిదోపిడి దొంగల బెటర్లు కంటే ఏంటి అన్యాయం ఏంటి? ఎక్కడైతే అవినీతి జరిగిందో వాళ్ళని అరికట్టవలసిన వాళ్ళు వీళ్ళే ఇలాంటి దారుణాలు చేస్తున్నప్పుడు మరి ఇంకా న్యాయం ఎవరు చేయగలరు? సామాన్యుడు తప్పు చేస్తే క్రిమినల్ కేసు పెడుతున్నారు కదా, పోలీసు అధికారులు తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా పెట్టాలి క్రిమినల్ కేసు. వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, వాళ్ళందరినీ క్రిమినల్ కేసు కూడా పెట్టాలి. అండ్ డిఎస్పీ కూడా, డిఎస్పీ సిఐ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాయో, ఇద్దరు కానిస్టేబుల్ నలుగురు ఉన్నారు అక్కడ, నలుగురిని కూడా సస్పెండ్ చేయాలి. లేదా అక్కడ ఎవరిని విట్నెస్లు చేయడానికి ఎవరిని రావంటే అప్పుడు కేసు లేదు, వాళ్ళకి సస్పెండ్ కూడా చేయిస్తాం.